మై టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. రైతులకు వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వాలి, అధిక ధరలు వసూలు చేస్తున్న కరెంటు బిల్లులు వెంటనే, కరెంటు ఛార్జీలు వెంటనే, కరెంటు ఛార్జీలు వెంటనే, మోటార్లకు మీటర్లు, మోటార్లకు మీటర్లు, మీ అవినీతిని అరికట్టాలి, మీ అవినీతిని అరికట్టాలి. లో ఉండే నువ్వు కూడా నీ భార్య కూడా ఒక పత్రిక నడుపుతా ఉంది. ఈరోజు ఏబిఎన్ మీద దాడి చేసి అద్దాలు పగలు కొట్టి ఈరోజు బీభత్సం సృష్టించే ప్రజల్లో ఒక భయభ్రాంతులు సృష్టించే విధంగా ఈరోజు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మీద దాడి చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ విషయం మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అని చెప్పి హెచ్చరిస్తాను. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 10,000 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచి అదనపు విద్యుత్తును క్రియేట్ చేసి వేరే రాష్ట్రాలకు అమ్మే పరిస్థితి ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అదనపు విద్యుత్ అట్లా పక్కన పెట్టి తనకు నచ్చిన కంపెనీల ద్వారా వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎవరు లేరు, ప్రజెంట్ ఇప్పుడున్నాడు ఈయన, ఫ్యూచర్ లో కూడా ఇంత అవినీతి ముఖ్యమంత్రి రాకూడదు రాకూడదు అని చెప్పి కోరుకుంటున్నాం. న్యూస్ ఇంతతో సమాప్తం. చూస్తూ రండి మై టీవీ తెలుగు ఛానల్.